ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివక్షకు గురవుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. డికి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతి విషయంలోనూ సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. దళిత మహిళలపై కుల వివక్ష ఇప్పటికీ ఉందన్నారు. ప్రపంచంలో రెండే కులాలున్నాయని, ఒకటి డబ్బున్నవాళ్లు, రెండు పేదవాళ్లు అని అన్నారు. ఈ దేశంలో మనకు ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు ప్రపంచవ్యాప్తంగా వివక్ష గురవుతూనే ఉంటారు. తెలుసు, మన అమెరికాలో మహిళలకు వివక్ష ఉంది, ఆఫ్రికాలో ఒక రకం ఉంది, చైనాలో ఒక రకం ఉంది, భారతదేశంలో ఒక రకం ఉంది. కానీ మన దేశంలో ఉండేటటువంటి దళిత బిడ్డలైనటువంటి ఆడబిడ్డలకి ప్రత్యేకంగా ఇంకొక లేయర్ కూడా యాడ్ అవుతుంది, కుల వివక్ష కూడా యాడ్ అవుతుంది. ఒక పక్క పేదరికం ఉంటుంది, సొసైటీ చూపించే వివక్ష ఉంటుంది, ఇంకో పక్క కుల వివక్ష ఉంటుంది. మీరుగా ఎట్లాగూ అందరికీ ఉండే పురుషాధిపత్యం తప్పకుండా ఉంటుంది. అంటే ఒక దళిత మహిళ ఎంపవర్ కావాలి, ఒక దళిత అవసరం ఉన్నది. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 2005లో అన్న నరాగర్ పెట్టినటువంటి ఆర్గనైజేషన్ 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేసి ఒక 150 మంది ఇవాళ ఇక్కడ మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దినారంటే